యువతకు టీడీపీ అండగా ఉంటుందని టీడీపీ యువనాయకుడు జగత్ విఖ్యాత్ రెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రలో భాగంగా 2 రోజుల క్రితం నారా లోకేష్ ను కలిశారని, ఈ సందర్భంగా ఆయన తనకు నియోజకవర్గంలో యువతను టీడీపీకి చేరువ చేసే బాధ్యతను అప్పగించారని తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని జగత్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చి 4 ఏళ్లైనా ఇంతవరకు 1 ఏడాది కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడంతో యువత విసిగిపోయారన్నారు. యువతను టీడీపీకి దగ్గర చేయడానికి మినీ యువగలం చేపడతామని, యువతకు టీడీపీ అన్ని విధాలు అండగా ఉంటుందని అన్నారు. ప్రభుత్వం మీద వ్యతిరేకత, ఈ ప్రభుత్వంని ఎలాగైనా దింపాలన్న ఒక కసితో ఈరోజు యువత పాదయాత్రలో పాల్గొనడం జరుగుతుంది. మరి ఒక 2 రోజుల ముందు లోకేష్ అన్న నన్ను పాదయాత్రకు పిలిపించుకోవడం జరిగింది. ఆయనతో పాటు తిరుగుతున్నప్పుడు ఈరోజు నాకు యువతలో కనిపించిన స్పందన నిజంగా చాలా కదిలివేసింది. మన జిల్లాలో, నంద్యాల జిల్లాలో యువత ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు మనం చూసుకుంటే ఈ ప్రభుత్వం వచ్చి 4 సంవత్సరాలు అయింది, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన దాఖలాలు లేవు, ఉద్యోగ పరిస్థితిలా అస్సలకే కలిగేయట్లేదు. ఇండస్ట్రీలు ఈరోజు మనం చూసుకుంటే 4 సంవత్సరాల నుంచి ఒక్క ఇండస్ట్రీ కూడా ఈరోజు మన స్టేట్ కి రారు. వచ్చే ఇండస్ట్రీ పక్కన పెట్టండి, ఉన్నే ఇండస్ట్రీలు ఎక్కడ పోతాయో అని అక్కడ పనిచేస్తున్న ఒక ఉద్యోగాలు చేస్తున్న జనాలు ఎంతో భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈరోజు ఈ పరిస్థితిలో ఈరోజు మనం యువత ఉందంటే ఖచ్చితంగా చాలా సిగ్గుచేటి ప్రభుత్వానికి. అందులో యువతకి ఖచ్చితంగా భరోసాగా